నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన కొనసాగుతుంది వ్యాఖ్యానించిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. తరుగు పేరిట వేల క్వింటాల ధాన్యాన్ని దోచుకున్నా కూడా మంత్రి ప్రశాంత్ రెడ్డి నోరు మెదపకపోవడం శోచనీయమన్న భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతన శ్రీనివాస్ రెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు పెద్దనగా ఉండి ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్నారని వ్యాఖ్యానించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. 52 మంది పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు పంపించేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఉత్తర మండలానికి చెందిన 298 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను తన క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడబిడ్డను గౌరవంగా పెళ్లి చేసి పంపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను తీసుకురావడం జరిగిందన్నారు. మొదటగా 50,000 రూపాయల నుండి ప్రారంభమైన స్కీమ్ నేడు 1,116,000 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. ఈ పథకాల ద్వారా లక్షలాది మంది లబ్ధి పొందారని గుర్తు చేశారు. చెక్కులు తీసుకున్న లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తన వంతు సహకారంగా సొంత ఖర్చుతో వధువరులకు నూతన వస్త్రాలు పథకం ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు అందించడం జరుగుతుందని బిగాల చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతు కిరణ్, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, రెడ్కో చైర్మన్ ఎస్ఏ అలీం పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో నార్త్ మండలంలో 298 మంది కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ స్కీమ్ కింద 116,000 రూపాయల చొప్పున 2,98,34,568 రూపాయలని మరి ఇక్కడ క్యాంప్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు నగర మేయర్ నీతు కిరణ్ గారు, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు, రెడ్కో చైర్మన్ అమీపై గారు, మా కార్పొరేటర్లు, నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ స్కీమ్ ఎప్పుడైతే మొదలైందో 50,000 రూపాయల నుంచి మొదలైనటువంటి ఈ స్కీము 75,000 రూపాయలకి పెంచడం, తర్వాత 75,000 నుంచి 116,000 రూపాయలకి పెంచడం, స్కీమ్ మొదలై నుంచి ఈరోజు వరకు ప్రతి లబ్ధిదారుడికి నా సొంత డబ్బులతో పెళ్లి కూతురుకు ఒక చీర, పెళ్లి కొడుకు ఒక ప్యాంట్ షర్టు మేము ఇస్తా ఉన్న సంగతి ఎవరవసరం అందరికీ తెలుసు. కోవిడ్ నిబంధనలు ఉన్నందున మేము క్యాంపు కార్యాలయంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి లబ్ధిదారులకు అందజేస్తూ ఉన్నాం. మరి కేవలం నిజామాబాద్ నగరంలో ఒక మండలంలోనే 300 లబ్ధిదారులు ఉన్నారంటే ఆశావాసి కాదు. రేపు సౌత్ మండలం యొక్క లబ్ధిదారులకు రేపు పంచబోతా ఉన్నాం. దాదాపు అది కూడా ఇంత పెద్ద ఎత్తున చెక్కులు సిద్ధంగా ఉన్నాయి. మరి మన ముఖ్యమంత్రి గారు కమిట్మెంట్తో ఉండేటటువంటి ముఖ్యమంత్రి గారు కాబట్టి పేదయింటి ఆడపిల్ల ఇబ్బంది పడద్దు, గౌరవంగా పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపాలనే ఉద్దేశంతో 50,000 నుంచి మొదలైనటువంటి ఈ స్కీము 75,000 రూపాయలకు పెంచడం మరి నిజంగా పేదల యొక్క గౌరవాన్ని కాపాడేటటువంటి స్కీమ్. మరి రైతు బంధైనా కళ్యాణ లక్ష్మి అయినా ఎక్కడ ఎంతకు రాకుండా ఎంతమంది పెళ్లి చేసుకున్నా కూడా మరి చెక్కులు మేము పంచుతూ ఉన్నాం. ప్రతిసారి నిజామాబాద్ వచ్చినప్పుడు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, ముఖ్యమంత్రి సహాయానికి వచ్చినటువంటి సీఎంఆర్ చెక్కులు కావచ్చు, ఇవన్నీ మేము పంచుతూ ఉన్నాం. మరి మీరందరూ కూడా లబ్ధిదారులందరికీ మీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎల్లప్పుడూ మీ అందరూ కేసీఆర్ గారి ఆరోగ్యతో ఉండాలని చెప్పేసి దీవించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్. నందిపేట్ మండలం దత్తాపు గ్రామంలోని దత్తాశ్రమంలో శ్రీ 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 ప్రణవానందపురి స్వాముల వారి మండల ఆరాధన మహోత్సవంలో బీజేపీ పార్టీ ఆర్మూ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈయన వెంట బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Gracias.
వేల్పూర్ మండల కేంద్రంలోని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాసం వద్ద జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కేసీఆర్ సర్పంచులకు జెడ్పీటీసీ ఎంపీటీసీలకు వేతనాలు పెంచినందుకు పాలభిషేకం చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ భారతి, ఎంపీపీ రాజేందర్, మైనార్టీ శాఖ సభ్యులు అజీజ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగధర్, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞత తెలియజేశారు. జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, ప్రశాంత్ అన్న నాయకత్వం, కవితమ్మ నాయకత్వం, జై తెలంగాణ. ముఖ్యమంత్రి గారికి మా వేల్పూర్ మండల సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ మరియు మా అందరి తరఫున ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే స్థానిక సంస్థల బలోపేతం చేయడానికి కేసీఆర్ గారికి ఎంతో కృషి చేసి ఇవాళ మా గౌరవ వేతనాలు పెంచిన దానికి ఆయనకు మా వేల్పూర్ మండల తరఫున మీ మన కేసీఆర్ సార్ కృతజ్ఞతలు తెలపడం జరిగింది. అలాగే మా ప్రశాంత్ అన్న కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. అంటే మేము దాదాపు నాకు అంటే 35 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఎంతో కష్టాలను ఎదుర్కొని సర్పంచులు ఎన్నో రకంగా ఇబ్బందులు పడ్డ రోజులు కూడా చూసినాం. అట్లాంటిది ఇవాళ ప్రతి పల్లె ప్రగతికి కానీ పట్టణ ప్రగతికి కానీ ప్రతి దానికి డబ్బులు ఇస్తూ సర్పంచులను ఎంతో ఉత్తేజపరుస్తూ ఇవాళ చాలా ఊరును అభివృద్ధి బాటలు నడుపుతున్నందుకు మా కేసీఆర్ సార్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మా ఈ కష్టానికి మా కేసీఆర్ సార్ మాకు కూడా 30% పెంచడం చాలా సంతోషమైన విషయం. దీనికి సార్కు మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుతూ జై తెలంగాణ. బాల్కొండ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతన శ్రీనివాస్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన వరి ధాన్యానికి నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు రైతుల ఖాతాలలో డబ్బులు వేయకుండా రైతులను ఇబ్బంది గురి చేస్తున్న ఈ ప్రభుత్వం, అలాగే కొనుగోలు జరిపినప్పుడు క్వింటాల్కు 5 కిలోలు తరుగు తీసి మళ్ళీ రైస్ మిల్లులు అదనంగా 3 కిలోలు తరుగు తీసి సుమారు 10 కిలోల వరకు తరుగు తీయడం అన్యాయమన్నారు. అలాగే రైతులకు డబ్బులు చెల్లించకుండా అప్పులు తెచ్చుకున్న రైతులను నట్టడం ముంచుతున్న ఈ ప్రభుత్వం ఇకనైనా కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే రైతుల ఖాతాలలో డబ్బులు వేయాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుందన్నారు. అలాగే తరుగు పేరిట 1000 క్వింటల ధాన్యాన్ని దోచుకున్నా కూడా స్థానిక ఎమ్మెల్యే మంత్రి అయిన ప్రశాంత్ రెడ్డి నోరు మెదపకపోవడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ఆరేపల్లి నరసయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు అంబాటి నవీన్, కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు తోట చిన్నయ్య, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి నకల గణేష్, ఉపాధ్యక్షుడు కాసు బాలయ్య, నికలపురం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క రైతు ఖాతా 40 రోజులై రైస్ మిల్లర్కి వెళ్ళిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా జిల్లా వ్యాప్తంగా రైతాంగానికి డబ్బులు రావాల్సి ఉంది. కానీ
నిన్నటి వరకు కూడా రైతు అకౌంట్లో డబ్బులు పడక ఆయొక్క రైతు కట్టింగ్ చేసినటువంటి మెషిన్ కి ఇవ్వాల్సింది మరియు ట్రాక్టర్లకు ఇవ్వాల్సి ఉంది మరియు రబీకి పెట్టుబడి మొలక ఆల్రెడీ వరి నాట్లు గాని పసుపు గాని మిగతా అన్నిటి కూడా పెట్టుబడి కావాల్సి ఉంది లేబర్లకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఒక పక్క రెండు రోజుల్లో మూడు రోజుల్లో రైతాంగం అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పినటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం 40 రోజులు కడుస్తూ ఉన్నా ఇప్పటికీ రైతు అకౌంట్లో డబ్బులు వేయకపోవడం దీన్ని భారతీయ జనతా కిసాన్ మోర్చా తీవ్రంగా ఖండిస్తూ ఉంది దయచేసి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతాంగానికి యుద్ధ ప్రతిపాదికన డబ్బులు వేయాలని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తూ ఉంది ఇక్కడ క్వింటాలకు 5 కిలోల వరకు క్షేత్ర స్థాయిలో ఇక్కడ కొనుగోలు కేంద్రాల వద్ద క్వింటాలకు 5 కిలోలు పోతే అక్కడ 3 నుంచి 6 కిలోలు పోతే క్వింటాలకు 10 కిలోల వరకు తరుగు పేరు మీద క్వింటాలకు 10 కిలోల వరకు తీయడం జరిగింది దీని భారతీయ జనతా కిసాన్ మోర్చా తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈ యొక్క క్వింటాల్స్ లో ఈ యొక్క తరుగుదల పేరు మీద నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున తరుగు పేరు మీద కొన్ని క్వింటాల్స్ కొన్ని వేల క్వింటాల్స్ తరుగు పేరు మీద తీయడం జరిగింది ఈ తరుగు తీసినటువంటి ఈ తరుగుదలకు అయినటువంటి ఈ యొక్క డబ్బులు ఎవరి చేతికి పోయినాయని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తూ ఉంది అసెంబ్లీకి ప్రాతినిధ్యాలు వహిస్తున్నటువంటి శాసనసభ్యులు కానీ జిల్లా మంత్రులు వారు కానీ వీరెవ్వరు కూడా ఈ యొక్క తరుగుదల మీద ఈ యొక్క రైస్ మిల్లర్స్ మీద ఎవ్వరు కూడా ఒక మాట మెదపలేరంటే దానికి అర్థం ఏందని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తూ ఉంది పెద్ద ఎత్తున రైస్ మిల్లర్స్ పేరు మీద తరుగుదల పేరు మీద వేలాది కుంటలు తరుగు వచ్చాయి కనుక దీని మీద ఎంక్వైరీ జరిపి రైతాంగానికి వెంటనే వారి ఖాతాల్లోనే తరుగు తీసినటువంటి క్వాంటిటీని రైతు ఖాతాలో వేయాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తూ ఉంది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు దీంట్లో కమిషన్ కక్కుతి పడి రైతాంగాన్ని కూడా బలి పశువులు చేస్తూ ఉన్నారు ఒక పక్క కేటీఆర్ రైతుని బంగారు వాడగా చేస్తా ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఈ యొక్క టీఆర్ఎస్ సంబంధించినటువంటి శాసనసభ్యులు కానీ మినిస్టర్ కానీ వీరందరూ కూడా ఏ రకంగా చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మీరు వెంటనే భారతీయ కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు వెంటనే రైతులకు రావాల్సినటువంటి డబ్బుల్ని వెంటనే వారి అకౌంట్లో వేయాల్సింది మరియు తరుగు పేరు మీద తీసినటువంటి కర్త పేరు మీద ఉన్నటువంటి డబ్బుల్ని ఎన్ని కిలోలు రైతు కట్ చేస్తే అన్ని కిలోల్ని కూడా వారి ఖాతాలో వేయవలసిందిగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాం డిస్పల్లి మండల కేంద్రానికి చెందిన 115 మంది లబ్ధిదారుకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పంపించేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డలకు వరం కళ్యాణ లక్ష్మి పథకమని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి పథకాలు లేవని ఆయన అన్నారు. పేద ప్రజలకు అండగా ఉంటూ అనేక ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారని ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ప్రతిపక్షాలు ప్రజలను మభ్యపెడుతూ ప్రభుత్వంపై పనికిరాని ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ విజయ్ గౌడ్, దర్పల్లి జెపిడిసి సభ్యుడు బాజిరెడ్డి జగన్, ఐడీసీ ఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, డిచ్పల్లి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణ, ఎంఆర్ఓ శ్రీనివాస్, ఎండి సురేందర్ తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లి మండల్లో దాదాపు 115 మందికి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. కరోనా కష్టకాలంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థికంగా పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరికి 116 రూపాయలు మరి చెక్కుల ద్వారా ఇవ్వడం జరిగింది. మరి ఇది లబ్ధిదారులు నిజంగా ఎప్పటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని మర్చిపోని పరిస్థితి. దాదాపుగా నిజామాబాద్ రూరల్లో ఇప్పటి వరకు 3 మండలాల్లో 300 మందికి
కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసి 3,15,00,000 రూపాయలు ఇంతవరకు ఇవ్వడం జరిగింది. ఇంకా జకరన్పల్లి, ఇందల్వాయి, దర్పల్లి, సిరికొండ మండలాలు కూడా పంపిణీ చేసి ఉంది కాబట్టి దాదాపుగా 6 నుంచి 7 కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు అతి త్వరలో పంపిణీ చేస్తాం. ఇవల్ల ప్రజలు కష్టంలో ఉన్నారు, కరోనాతో బాధపడుతున్నారు, చాలామంది చనిపోతున్నారు, కుటుంబాలు కూడా రోడ్డు పడ్డాయి కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా నిలిపేయకుండా పెన్షన్లు కానీ, రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు చనిపోతే 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కానీ ఎక్కడ కూడా తక్కువ పడకుండా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఇక్కడ ముఖ్యమంత్రి గారు తూచా తప్పకుండా అమలు చేస్తున్నందుకు నిజామాబాద్ రూరల్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భీమగల్కు చెందిన అంకన్ జ్యోతి సుమారు 50 మంది నిరుపేదలకు అన్నం పెట్టి తన మానవత్వాన్ని చాటుకున్నారు. మానవత్వం చాటుకున్న అంకన్ జ్యోతి, ఆకలి అందరికి ఇచ్చిన దేవుడే, అన్నం మాత్రం ఎందుకు ఇవ్వడు? ఆకలి అనేది రుచి కోరదు, శుచి చూడదు, కాసిని పుక్కడి మెతుకులతో కడుపు నిండితే చాలనుకుంటుంది. అన్నం పారివేయడానికి నిమిషం చాలు, కాని పండించడానికి నెలలు, సంవత్సరాలు కావాలి. దయచేసి ఆహారాన్ని ఎవరు కూడా వృధా చేయకండి, మిగిలిన అన్నం ఆకలితో ఉన్న వారికి పెట్టండి. పేద ప్రజలకు నిరంతర సాయం చేస్తూ వాళ్ళ పక్షాన అనుక్షణ నిలబడి ఎంతో ఆనందం దొరుకుతుంది. అలాంటి ఆనందం కోసం సమాజం ప్రయత్నించాలి అంటూ భీమగల్ కు చెందిన అంకన్ జ్యోతి ఈ రోజు భీమగల్ నుండి ఆర్ము వరకు దాదాపు 50 మంది వరకు వంట చేసి భోజనం పెట్టడం జరిగింది. ప్రొద్దున కురిసిన భారీ వర్షానికి చలిలో వణుకుతున్న వారిని చూసి దగ్గర ఉండి మరీ అన్నం పెట్టడం జరిగింది. వేలుపూర్ మండల కేంద్రంలోని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో 52 మంది పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను టీఆర్ఎస్ పార్టీ నాయకులు పంపించేశారు. వేలుపూర్ మండలంలోని 12 గ్రామాలకు చెందిన 52 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సైని ద్వారా మంజూరైన చెక్కులను టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు జేడి నాగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ భీమా జమున, జేబీడీసీ భారతి రాఘవచంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టాల చిన్నారెడ్డి, జిల్లా ఆర్టీఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రేగుల రాముల చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. ఎంపీటీసీలు, గ్రామశాఖ ప్రెసిడెంట్, సొసైటీ చైర్మన్, ఉప సర్పంచులు, కార్యకర్తలు నిలవగానే ఈ చెక్కుల పంపిణీకి వచ్చిన వారందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఎందుకంటే ఇవాళ పేద ప్రజల కోసం ఆరోగ్యాలు బాగలేకపోతే వాళ్ళకు మేము ఉన్నాము అనే మా టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళకు అండగా ఉండి ఈరోజు ఈ చెక్కులు అంటే డబ్బుల రూపంగా ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. మా ప్రశాంతన్న దీన్ని ఎంతో రిస్క్ తీసుకొని పేద ప్రజలకు డబ్బులు అందే విధంగా సాయం చేయడం చాలా గొప్ప విషయం. ఈరోజు ప్రతి ప్రజలు ఎట్లా అంటే గుర్తుపెట్టుకోవచ్చు, ఇవాళ ఈ గులాబీ జెండా, కేసీఆర్ అండా మాకెంతో ఉందని ఇవాళ ప్రజలంతా గుర్తించారు. ఎల్లవేళలా మేము ప్రశాంతన్నకు, కేసీఆర్కు అండదండగా ఉంటామని మా వేలుపూర్ మండల ప్రజల తరఫున, అందరి తరఫున కోరుకుంటున్నాను. ఈరోజు మరి
కార్యకర్తలకు కూడా అందరికీ పేరు పెట్టడం మీకు ధన్యవాదాలు. మరియు ఈ కళ్యాణ సిఎం ఇవ్వడం చెక్కులు ఏ మన భారతదేశంలో ఎక్కడ కూడా లేని విధంగా మన కేసీఆర్ గారు ఆయన పెద్ద మనసుతో పేదవారి కోసం ఆలోచించి ఎందుకంటే లేని వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు వీళ్ళ ప్రాణం మీకు వచ్చిందంటే ఇప్పుడు అట్లా కాకుండా ఇంకా మా కేసీఆర్ ఉన్నాడు మా తోబుట్టులాగా మా తండ్రి లాగా మాకు అన్నలాగా ఉన్నాడు ఆయన సహకారంతో మాకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఎక్కడైనా ఉన్నా లేకున్నా ఏ విధంగానైనా కష్టపడి వారిని ఆసుపత్రి చేసి వాళ్ళ ఆరోగ్యం బాగైన తర్వాత కూడా అదే ధైర్యంతో మళ్ళీ ఈ చెక్కులు వస్తాయని చెప్పేసి వారు ఆలోచించి వాళ్ళ ఆరోగ్యాలు పూర్తిపరచుకుంటారు. ఎందుకంటే మాకు ఇంటి పెద్దగా మాకు కేసీఆర్ ఉన్నాడు మాకు మనం ప్రశాంత అన్న ఉన్నాడు అన్న ధైర్యం ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. ఇప్పుడు అదేవిధంగా ఇంకా కళ్యాణలక్ష్మి కానీ షాది ముబారక్ కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఈ రోజు ఇప్పుడు రైతు బీమా కూడా రైతు బంధు కూడా ప్రతి ఒక్కరి చెక్కులను అకౌంట్లకు వచ్చినాయి కూడా వారి మా రైతులందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మరి మా మండల ప్రజల తరఫున మరి లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారుల తరఫున అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే గత 20 సంవత్సరాల నుండి కూడా ఎంపీసీలకు కానీ జెడ్పీసీలకు కానీ నిధులు మా గౌరవ వేతనాలు ఇంతవరకు కూడా ఏం లేకుండే అయితే ఇప్పుడు మాకు ఈ జూన్ నుండి 13,000 పెంపు చేయడం జరిగింది. కేసీఆర్ అందు మీద అందువలన కూడా మేము ప్రశాంత్ అన్నకు కేసీఆర్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మా ఎంపీసీలు అందరి తరఫున మా మండల తరఫున అందరి తరఫున కూడా పాలాభిషేకం చేయడం జరుగుతుంది. మరి ఇలా జరగడం అంటే గత ప్రభుత్వాలను చూసినాం ఏ ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ అంటే తెలియదు. ఇవాళ మనం తెచ్చుకున్న తెలంగాణను మరి అన్ని ప్రజలు అన్ని వర్గాల ప్రజలు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మరి వారి ఏకైక లక్ష్యం మరి కేసీఆర్ అందరికీ ఇంకా కొన్ని కాలాల పాటు ఆయన మంచిగా ఉండి ఇవాళ ప్రజలకు సేవ చేస్తే మరి బంగారు తెలంగాణగా మనం అందరము మరి ఈ ఈ జనాలు కూడా మనం మర్చిపోకుండా ఇంత రైతు బంధు రైతు బీమా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవాళ ఇంత ఇన్ని కళ్యాణలక్ష్మి షాది ముబారక్ ఇవాళ ఎన్ని పథకాలు అభివృద్ధి సంక్షేమం ఒకవైపు పోతుంటే మరి అభివృద్ధి ఒకవైపు మరి ప్రజల్లో అంకితభావంతో అందరము మరి కలిసికట్టుగా పనిచేయడం ఎంత ఆనందంగా ఉందంటే ఈ తెలంగాణ తెచ్చుకున్నందుకు ఒక నిదర్శనం. అంటే ఎందుకంటే మేము అప్పటి నుంచి అంటే పార్టీలో ఉన్నాం కాబట్టి ఇవాళ చూస్తే ప్రజలను చూస్తే పాలనను చూస్తే అభివృద్ధిని చూస్తే మరి అసలు ఇది కలనా నిజమా అనే విధంగా కళ్ళకు కనబడుతుంది. ఇలా ప్రత్యక్షంగా చూస్తున్నాం గతంలో ఎప్పుడూ ఈ హామీలు నెరవేరలేదు కానీ ఇవాళ హామీలు కాకుండా హామీలు చేయని కూడా ఇవాళ కేసీఆర్ గారు మరి మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు చేస్తున్నారంటే ఇది ఎంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది ఒక విధిగా ఒక ఆనందంగా ఉన్నది. అంటే అంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నారంటే వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగలగణేష్ గుప్తా నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో మున్సిపల్ ఆర్ఎన్బి ఎలక్ట్రిసిటీ అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఫుట్పాత్ల నిర్మాణం డివైడర్ల నిర్మాణం సెంటర్ మీడియం లైట్ల పనుల పురోగతి నిర్వహణ గురించి అధికారులకు పలు సూచనలు తెలియజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించడానికి వస్తున్న సందర్భంగా నగరంలో పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దన్ను నితికిరణ్, మున్సిపల్ కమిషనర్ జితేశ్వీ పాటిల్, మున్సిపల్ ఇంజనీర్ సాగర్, రషీద్ ఏడి తోటరాజశేఖర్, ఆర్ఎన్బి రాంబాబు, వివిధ శాఖల ఏఈలు డిఈలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలన కొనసాగుతుంది వ్యాఖ్యానించిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. తరుగు పేరిట వేల క్వింటాల ధాన్యాన్ని దోచుకున్నా కూడా మంత్రి ప్రశాంత్ రెడ్డి నోరు మెదపకపోవడం శోచనీయమన్న భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతన శ్రీనివాస్ రెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు పెద్దనగా ఉండి ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్నారని వ్యాఖ్యానించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. 52 మంది పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపించేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.